2025లో ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా ఉండబోతుంది, ఒక డిజిటల్ మార్కెటర్గా నాకు ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా హెల్ప్ అవుతుంది? డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పర్టికులర్గా ఈమెయిల్ మార్కెటింగ్ని చిన్న చూపు చూస్తారు చాలామంది. ప్రాబ్లం ఏంటి అంటే, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కొంచెం హై లెవెల్లో కనిపిస్తుంది మనకి. ఓకే, అది చేయటం అనేది చాలా ఏమంటారు వర్క్తో కూడుకున్న పని అనమాట. ఆ ఈమెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి, రైట్? ఆ ఈమెయిల్స్ అన్నిటికీ మంచి మంచిగా ఈమెయిల్స్ అనేది పంపిస్తూ ఉండాలి, అండ్ ఆల్సో కన్సిస్టెంట్గా పంపిస్తూ ఉండాలి. వారానికి ఒక ఈమెయిల్ కానీ నెలకు ఒక ఈమెయిల్ కానీ పంపిస్తూ ఉండాలి. సో ఇంత లాంగ్ వర్క్ కాబట్టి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎక్కువ స్మాల్ బిజినెసెస్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయరు. ఎస్పెషల్లీ 2025లో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, ఈ మధ్యన ఈమెయిల్ మార్కెటింగ్ వాడుతున్న కంపెనీస్ యొక్క రిజల్ట్స్ చూస్తే చాలా హైలో ఉంటున్నాయి. ఓకే, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ రిజల్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అన్నమాట డిజిటల్ మార్కెటింగ్లో. ఇవాళ నువ్వు ఈమెయిల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసావంటే ఒక 1 ఇయర్ తర్వాత నీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. సో 2025లో ఈమెయిల్ మార్కెటింగ్లో కొన్ని చేంజెస్ అనేవి కనబడబోతున్నాయి. ఒకటి, ఇంటరాక్టివ్ ఈమెయిల్స్. ఇంటరాక్టివ్ ఈమెయిల్స్ అంటే యూజువల్లీ బిజినెసెస్ నుంచి మనకి ప్రొడక్ట్ ప్రమోషన్ ఈమెయిల్స్ కానీ లేదంటే కనుక వాళ్ళ సర్వీస్ గురించి ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటి అంటే ఇంటరాక్టివ్ ఈమెయిల్, అంటే సర్వే కానీ పోల్స్ కానీ దానిలో అడుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను అమెజాన్ లేదన్నా ప్రోడక్ట్ కొన్నాను అనుకోండి, అమెజాన్ నుంచి నాకు ఒక థ్యాంక్ యూ ఈమెయిల్ లాంటిది వస్తుంది, దాని కింద వాళ్ళకి ఫీడ్బ్యాక్ అడుగుతారు, ఈ ప్రోడక్ట్ ఎట్లా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని, రైట్? సో ఇంటరాక్ట్ అవ్వమంటున్నారు వాళ్ళ ఈమెయిల్తో. ఓన్లీ థ్యాంక్ యూతో ఆపేయకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకే ఈ ప్రోడక్ట్ మీరు ఫ్యూచర్లో కొంటారని ఒక పోల్ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇట్లా ఇంటరాక్టివ్ కాంటెంట్ అనేది రాబోతుంది. అండ్ ఈమెయిల్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్పెషల్లీ 2025కి చాలా అవసరమైంది, మొబైల్ ఫస్ట్. ఓకే, మీ ఈమెయిల్ డిజైన్ చేసుకునేటప్పుడు ఓన్లీ డెస్క్టాప్ని మాత్రమే మైండ్లో పెట్టుకోకుండా మొబైల్ వర్షన్ని మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే డెస్క్టాప్ యూసేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్, మొబైల్ యూసేజ్ అనేది పెరుగుతుంది, రైట్? సో ఈరోజు మనం ఏమి కొనాలనుకున్నా, ఏం సెర్చ్ చేయాలనుకున్నా మొబైల్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో ఈమెయిల్స్ కూడా మొబైల్లో రెస్పాన్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ మీ ఈమెయిల్స్ని మొత్తం కాంటెంట్తో నింపేయొద్దు. ఓకే, అది ఇంతవరకు చెల్లేదు, ఎంత కాంటెంట్ ఉంటే అంత బాగా వర్కౌట్ అయ్యేది. బట్ ఎస్పెషల్లీ ఇప్పుడు 2025లో అయితే మరీ కాంటెంట్తో నింపకండి మీ ఈమెయిల్ని. ఎంత మినిమల్గా ఉంచుకుంటే అంత ఎక్కువ రిజల్ట్స్ అనేవి వస్తాయి మీకు ఈమెయిల్ మార్కెటింగ్. అండ్ ఆల్సో ఏఐ అనేది మన డిజిటల్ మార్కెటింగ్లోకి ఆల్రెడీ వచ్చేసింది. ఈవెన్ ఈమెయిల్స్ కూడా ఏఐ అనేది ఎంటర్ అయిపోయింది. ఓకే, ఒక ఈమెయిల్ అనేది డిజైన్ చేయాలన్నా, ఆ ఈమెయిల్లో కాంటెంట్ రాయాలన్నా, ఆ ఈమెయిల్స్ని పంపించాలన్నా, ఓకే, అండ్ ఆల్సో ఆ ఈమెయిల్స్ యూస్ చేసి సేల్స్ జనరేట్ చేయాలన్నా సరే, ప్రతి దానికి ఒక 10 ఏఐ టూల్స్ అనేవి రెడీగా ఉన్నాయి. 2025లో కూడా ఈ ఏఐ అనేది ఇంకా పెరుగుతుంది ఈమెయిల్ మార్కెటింగ్లో. సో చాలా ఈజీ అయితే అయిపోతుంది. మోస్ట్లీ ఇటువరకు 1 ఇయర్ వరకు రిజల్ట్స్ వచ్చేవి కాదు ఈమెయిల్లో, మేబీ 2025లో ఈ ఏఐ వలన ఒక 6 మంత్స్ 3 మంత్స్లోనే మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి అని ఆశిస్తున్నాను. ఓకే, సో ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటర్స్గా మీరు బిజినెస్లో బిజినెస్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి, ఒకవేళ జాబ్ చేస్తుంటే కనుక దాంట్లో వర్క్ చేస్తున్న డే 1 నుంచి ఈమెయిల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటూ ఉండండి. కలెక్ట్ చేసుకుని ఈమెయిల్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇది ఒక లాంగ్ టర్మ్ రిజల్ట్ ఓరియంటెడ్. ఓకే, సో ఐ హోప్ మీరైతే ఈమెయిల్ మార్కెటింగ్ని చిన్న చూపు చూడకండి, ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఎస్ఈఓ సోషల్ మీడియా లాగానే. ఓకే, సో ఐ హోప్ ఈమెయిల్ మార్కెటింగ్ వర్క్స్ ఫర్ యూ అండ్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ.